వెల్కమ్ బ్యాక్. ఇక ఆంధ్రప్రదేశ్లో దేవినేని ఉమాపై దాడుల నేపథ్యంలో ఆయన సెంట్రల్ జైలు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే ఆయనకి ప్రాణహాని ఉంది అంటూ టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పరిటాల రవి హత్య సమయంలో నిందితులకు ఎలాంటి ఘటనలు జరిగాయో ఆనాడు, మళ్ళీ ఈరోజు దేవినేని ఉమకు సంబంధించి కూడా అలాంటి ఘటనలే జరిగే అవకాశం ఉంది అంటూ టీడీపీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఆరోపిస్తున్నారు. అసలు ఎందుకు ఇలాంటి ఆరోపణలు రావాల్సి వచ్చింది? నిజంగా అలాంటి అవకాశాలు ఉన్నాయా? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బుచ్చయ్య చౌదరి గారు లైవ్లో ఉన్నారు. బుచ్చయ్య చౌదరి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మ. సార్, ఏంటి సార్ అంటే ఉమాకి ప్రాణహాని ఉంది అని చెప్పి మీరు ఆరోపించారు, నిజంగా అంత ఒక రాజమండ్రి సెంట్రల్ జైలు, అందులో ఉమా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు, అలాంటి వ్యక్తికి అసలు ఈ అవకాశాలు ఉంటాయంటారా అందులో సెంట్రల్ జైల్లో? ఒకసారి రాష్ట్ర గత చరిత్ర, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిటాల రవి గారి హత్య, దాని అనగమాలు ఉన్న కుట్రదారులు, దానికి ప్రస్తుత ముఖ్యమంత్రికి ఉన్న లింక్ అవన్నీ ఒకసారి చూస్తున్నప్పుడు ఇవాళ మేము భయపడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే ఆ రోజున అజీజ్ రెడ్డి అనే వ్యక్తి చెంచల్గూడ జైల్లో ఉన్న వ్యక్తిని తీసుకుని బయట ఆయన సహకారంతో వేపన్స్ తెప్పించి బాంబే షూటర్స్ తప్పించి రవి గారిని హత్య చేసి దాని పర్యవసానంగా ఆ తర్వాత వరుసనే ఇద్దరు ముగ్గురు మొద్దు సింగ్ను అజీజ్ రెడ్డిని పట్టపగలు రాజశేఖర రెడ్డి గారి ఆదేశాలు జగన్మ సలహా ప్రకారం ఎలా కాల్ చేశారో మనం చూసాం, ఎన్కౌంటర్ చేశారు. అలాగే ఆ తర్వాత ఒక అడ్వకేట్ ని అక్కడ ఉన్న సూర్యనారాయణ రెడ్డిని అందరినీ కూడా ఎలాగ హత్య చేశారో మనం చూసాం. నిన్నగాక మొన్న ఒక పార్లమెంట్ సభ్యుడు, గౌరవ పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణరాజు గారిని సిబిసిఐడి ఎంక్వైరీ పేరుతో తీసుకొచ్చి ఏ విధంగా టార్చర్ చేశారో, ఎంపీఎల్ చూడకుండా ఎలా కొట్టారో, ఆయన బహుశా లేపేసి ఉండేవాడు, ఆయన అదృష్టం బాగుంది, లేకపోతే ఎంపీని లేపి ఇప్పుడున్నా ఇవన్నీ ఎందుకు అనుకుంటే ఆ రోజునే లేపి ఉండేవాళ్ళేమో. అలాగా చేసిన కుట్రదారు, ఫ్రాక్షన్ రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు, ఇవాళ తప్పుడు కేసులు పెట్టి ఎస్సీ అటాచ్ కేసులు పెట్టి ఒక ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ హక్కులు నడుస్తున్న పరిస్థితుల్లో ఉమా గారికి ప్రాణభయం ఉందని మేము కూడా నమ్ముతున్నాం. ఎందుకంటే అసలు కేసు ఏంటి, ఆయన ఏదైతే అక్రమమైన జరుగుతుందో దాన్ని చూడటానికి వెళ్ళాడు అంతే కదా. అసలు వచ్చేటప్పుడు వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వాళ్ళ సహకారంతో దాడులు చేశారు. ఆయన కారులోనే కూర్చున్నాడు, కారు బాగా కొట్టారు, పోలీసులు రక్షణలో తీసుకెళ్లారు, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి పంపించారు. మరి ఎప్పుడు మాట్లాడాడు, ఎప్పుడు తప్పు చేశాడు, ఎప్పుడు ఎవరైనా కొట్టాడు, ఎవరిని తిట్టాడు, ఎందుకు ఎస్టీఎస్ఆర్ కేసు పెట్టాడు, ఎమ్మెల్యే కారు డ్రైవర్ కేసు పెట్టాడని ఒక పెట్టి ఈయన అరెస్ట్ చేసి రాత్రికి రాదు. ఒకవేళ ఎస్సీ అటాచ్ కేసు పెట్టి విచారణ చేయాలి కదా, అవునా కాదా నిజమని, ఎందుకు సాయంత్రానికల్లా అరెస్ట్ చేశారు, ఎందుకు రాజమండ్రి సెంట్రల్ జైలు పంపించారు, అంటే తర్వాత నిలబడవు ఈ కేసులు, ఏవి నిలబడవు, అన్ని కొట్టేసాయి, కొన్ని కొట్టేసే కేసులు. కానీ తాత్కాలిక ఆనందం, ఎందుకంటే 16 నెలలు జైల్లో ఉండిపోయిన వ్యక్తి ఒక ఉద్రేకం, ఆవేశం, నేనున్నాను అందరూ జైలు పాలు చేయాలని. అచ్చెన్నాయుడు గారిని కానీ, రవీంద్ర గారిని కానీ, లేకపోతే ఉమా గారిని కానీ, అందరినీ దుల్పాడు నరేంద్ర గారిని ఎలా జైల్లో పెట్టి చూసి, ఏ కేసులు నిలబడే కేసులు కాదు, తప్పుడు కేసులు. ఒక భయానక వాతావరణం సృష్టిస్తాం. నాయకుడికి వెళ్తే మిగతా పరిస్థితి ఏంటంటే కార్యకర్తలకి ఒక సూచన ఇవ్వడం కోసం చేస్తా ఉన్నాడు, దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఇవాళ ఒకటి, ఎందుకు భయపడుతున్నాం, మొన్న వచ్చారు నరేంద్ర గారు వచ్చారు, ఎవరికి ఎంట్రీ లేవు. నరేంద్ర గారు అన్నప్పుడు నేను ఒక ఎమ్మెల్యేగా, లోకల్ ఎమ్మెల్యేగా, అంతకుముందు ఎప్పుడైనా సెంట్రల్ జైలు అడ్వైజరీలో కూడా మేము వెళ్ళి జైల్లో పరిశీలన చేసి వాళ్ళకి సహాయ సహకారాలు అందించేవాళ్ళం. అలాంటి వాళ్ళు మేము ఎంట్రీ పెడితే ఇవ్వలే, నరేంద్ర గారిని చూస్తామంటే ఎంట్రీ ఇవ్వలే. జైలు సూపరింటెండెంట్ ఎలా చేయలే అమ్మమ్మ, ఎక్కడ కూడా ఆయన మాట్లాడటానికి కానీ చూడటానికి కానీ జైలు చూడటానికి కానీ అనుమతి ఇవ్వాలి. అదేమంటే కోవిడ్ నిబంధనల పేరుతో ఇవాళ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అరిస్తా ఉన్నారు. ఇవాళ ఉమా గారిని పెట్టిన తర్వాత 24 గంటల్లో రాత్రికి రాత్రి జైలు సూపరింటెండెంట్ మార్చాల్సిన అవసరం వచ్చింది. మామూలుగా ట్రాన్స్ఫర్లు జరుగుతాయి, అది మేము కాదన్నా, ట్రాన్స్ఫర్ జరిగేది ఎందుకు చేశారు, రాత్రికి రాత్రి చేసి 24 రాత్రికి రాత్రి వెళ్ళి నువ్వు ఛార్జీ తీసుకొని కొత్త సూపరింటెండెంట్ చెప్పారంటే ఏంటి ఉద్దేశం? ఆయన కష్టపెట్టేలాగా జైలు అవసరమైతే కోవిడ్ వచ్చేలాగా చేయండి, ఆ కోవిడ్ పేషెంట్లు మధ్యపడేయండి అనే ఆదేశాలు ఏమైనా ఉన్నాయని మేము భావిస్తున్నాం. ఇవాళ ఇవన్నీ చూసి ఏముంది, జైల్లోనే చూస్తున్నాం లాకప్ డెత్ ఏం జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. పోలీసు వ్యవస్థ భ్రష్టపట్టిపోయింది రాష్ట్రంలో. ఈ డీజీపీ ఒక పనికి మాలిన డీజీపీ, ఆ డీజీపీ కేవలం ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం నడుచుకుంటా ఉన్నాడు ఎస్ బాస్ అంటూ ఎన్నిసార్లు కొట్టుముట్టికాయలు వేసినా
కోర్టు మెట్లెక్కి బోన్లో నుంచున్నా కూడా ఇంకా సిగ్గు రావటం లేదు ఈ పోలీస్ యంత్రాంగానికి. ఈ పోలీస్ యంత్రాంగం ఇంత ఇంత ఉపయోగించుకుంటూ ప్రజాస్వామ్యాన్ని హక్కులు హరిస్తా ఉన్నారు. ఇవాళ రాష్ట్రం ఫెయిల్యూర్ అయిపోయింది, డిఫెన్స్ లో పడిపోయింది. ఆర్థికంగా దివాళా తీయటమే కాకుండా ప్రగతి లేకుండా పోవడం కాకుండా ప్రజాస్వామ్య హక్కులు, ప్రజాస్వామ్య హక్కులు ఏదైతే ఉన్నాయో మనం మన స్వేచ్ఛగా మన భావాలను చెప్పేదానికి కానీ వాళ్ళు చేసే తప్పుల్ని వెలుగులోకి తెచ్చేదానికి కానీ అవకాశం లేకుండా వాళ్ళు ఏవో లక్షల మందితోటి 1000 మందితోటి మీటింగ్లు పెట్టారు ముఖ్యమంత్రి గారు మంత్రులు అన్నంత కూడా. ప్రతిపక్షాలు ఎవరన్నా 20 మంది గుమిగూడి ఒక కార్యక్రమం చేసి ధరల మీద ధరలకు వ్యతిరేకంగా మాట్లాడినా లేకపోతే ఇళ్ల స్థలాల మీద మాట్లాడినా చేస్తుంది. మైనింగ్ చూస్తే వంతాల మైనింగ్కి వెళ్తే మా వాళ్ళని అరెస్ట్ చేశారు వెళ్ళనిలే. ఇవాళ ఏం జరుగుతుంది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చేసి విచారణ చేస్తామంటే అక్కడ ప్రైవేట్ వ్యక్తులు బోర్లు పెడతారు మైనింగ్ మాఫియా. అక్కడ కూడా ముఖ్యమంత్రి గారే, దీంట్లో ఎవరూ లేదు. ముఖ్యమంత్రి గారు ఆయన మనుషుందే మాఫియా నడుస్తుంది. కాడేపల్లి ప్యాలెస్ నుంచే మైనింగ్ మాఫియా రాష్ట్రంలో నడుస్తుంది. కొండపల్లిలో కూడా ముఖ్యమంత్రి గారి ప్రమేయం ఉంది, సర్వే నెంబర్లన్నీ మార్చి దోపిడీ చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో మైనింగ్ మంత్రి గారి, ముఖ్యమంత్రి గారి సారథ్యంలో, సజ్జల రామకృష్ణారెడ్డి సారథ్యంలో, భారతీ రెడ్డి గారి సారథ్యంలో మొత్తం అవినీతి అక్రమాలన్నీ భారీగా నడుస్తా ఉన్నాయి. నేను అందుకనే చెబుతున్నా పరిటాల రవి గారి హత్య రాజకీయాల్లో ముఖ్యమంత్రి గారి ప్రమేయం ఉందని గతంలో నేను అసెంబ్లీలో చెప్పాను, విచారణ జరగాలని చెప్పాను. అజీ రెడ్డి హత్య రాజకీయాలు ఎందుకంటే జైలులోనే ఇద్దరు ముగ్గురు చంపేశారు అంటే అర్థం ఏంటి? జైలులో ఉన్న వాళ్ళకి రక్షణ లేదు, అందువల్ల ఉమా గారికి కూడా రక్షణ లేదన్న భావంలో ఆ కుటుంబ సభ్యులు బాధను ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. దాన్ని మేము కూడా సమర్థిస్తాం. రైట్, బుచ్చయ్య చౌదరి గారు, ఇంకొక ముఖ్యంగా ప్రధానంగా మీరు గోతులకు సంబంధించి ఒక డెమో కూడా చూశారు, అంటే ప్రజలందరికి కూడా చూపించారు. ఏంటి నిజంగా అంటే గోతులు పూడ్చే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదంటారా? జీరో జీరో. ఒక రోడ్డు ఒక కాంట్రాక్టర్ ముందుకు రారు, 1000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ బకాయి పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులు కూడా బిల్లులు ఇవ్వటం. ఎప్పుడైతే కాంట్రాక్టర్ ఆయన ఆ పార్టీ వాళ్ళు, ఆ పార్టీకి సంబంధించిన కాంట్రాక్టర్ని గోలుగోలం గొడవ. ఒకవేళ ఏదైనా టెండర్ వేస్తే ఈ నాయకులు వచ్చి మా మీద పడిపోతున్నారు, మా పర్సంటేజ్ అని కింద నుంచి పైదాకా కాడేపల్లి ప్యాలెస్ దాకా లంచాలు ఇవ్వాలి, బిల్లులు పాస్ చేయాలంటే 10% ఇవ్వమని అడుగుతా ఉన్నారు. మా వల్ల కాటం వాళ్ళే చెబుతున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళే చెబుతున్నారు. బుద్ధి తక్కువ మేము ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం మావాడని చెప్పేసి మాకు అన్యాయం జరుగుతుంది. బిల్లులు ఇవ్వతాయి, ఎవరు చేస్తారు కాంట్రాక్ట్? ఇవాళ సిఎఫ్ఎంఎస్ లో పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ సంబంధించిన నిధులన్నీ కూడా జమ వేసుకుంటా ఉన్నారు. 14th ఫైనాన్స్ ఏదైతే రాజ్యాంగబద్ధంగా వచ్చిన నిధులను కూడా స్థానిక అవసరాలు ఖర్చు పెట్టుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించేసింది. 14th ఫైనాన్స్ కరెంటు బిల్లుల పేరుతో బిల్లుల వరకు తీసుకుంటే పర్వాలా, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బంతా 14th ఫైనాన్స్ గవర్నమెంట్ లాగేస్తుంది. 15th ఫైనాన్స్ సీజ్ చేసుకున్నారు, లోకల్ గా కలెక్ట్ అయిన పనులన్నీ వాళ్ళు సీజ్ చేసుకుంటున్నారు. జీతాల బచ్చాలు కూడా డబ్బు రిలీజ్ చేయటం. ఇవాళ ఆర్థికంగా పరిస్థితి ఎలా ఉందంటే అసలు 1 రూపాయితో పంచాయతీలు పనిచేసే పరిస్థితి లేదు. గోతులు పూడ్చేదానికి ఎవరు వస్తారు? గత ప్రభుత్వంలో చక్కగా వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు ప్రతి గ్రామంలో కట్టి గ్రీన్ అంబాసిడర్ ఇచ్చి వెహికల్స్ ఇస్తే ఇవన్నీ తుప్పట్టేలా చేస్తా ఉన్నాం. ఇవాళ మళ్ళీ ఏదో చేస్తారంటారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే గోతుల పక్కన డబ్బులే, కాంట్రాక్ట్ ఒక్కడు కాంట్రాక్ట్ టెండర్ అవుతుందా, పాత బాకీలు ఏమన్న వాళ్ళు కొత్త బాకీలు ఎలా ఇస్తారంటే అప్పు తీస్తారంట, అప్పు తెస్తాము బ్యాంకు ద్వారా మీకు చెల్లిస్తామని ప్రిన్సిపల్ సెక్రటరీతో చెప్పిస్తారు. మంత్రి మాట్లాడు, ముఖ్యమంత్రి మాట్లాడు గోతుల గురించి. రాష్ట్రంలో ఛిద్రమైపోయినాయి రహదారులని, ప్రమాదాలు జరిగిపోతా ఉన్నాయి, ఎంతోమంది కాళ్ళు చేతులు ఎరగొట్టుకొని ఆసుపత్రుల పాలైపోతున్నారు, ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా రోడ్లు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అసహ్యకరమైన పరిస్థితిలో ఉంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? 2 ఏళ్ళు 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. ఇవాళ మేము చేస్తామంటే నమ్మేది ఎవరు? వర్షాకాలం వెళ్ళాక చేస్తారట. ఎవరికి వాళ్ళే ఒక లారీ ఒక ట్రాక్టర్ తోటి మట్టి తెచ్చి గోతులు పుడుచుకునే దౌర్భాగ్య స్థితి రాష్ట్రంలో ఉంది. రహదారులు ఎంత అధ్వానం ఎక్కడ లేవు. ఒకప్పుడు తమిళనాడులో రోడ్లు బాగుండేవి, చంద్రబాబు గారు ఏమైనా మళ్ళీ రోడ్లన్నీ బాగుపడ్డాయి అనే భావన ఉండేది ఆంధ్రప్రదేశ్ లో. ఇవాళ పరిస్థితి లేదు, ఏ రాష్ట్రంలో లేని విధంగా గోతులతో నిండిపోయినాయి రహదారులు. కనీసం వేయటంలో ఏ రోడ్డు వెళ్ళాలన్నా భయం వేస్తుంది. వెహికల్స్ రిపేర్లు ఖర్చులు పెరిగిపోయినాయి, వాహనాలు రిపేర్లు పెరిగినాయి. ఈ కేంద్రం ఇచ్చే గ్రాంట్లు కూడా పక్కదారి పట్టిస్తా ఉన్నారు. కేంద్రం ఇచ్చే గ్రాంట్లు అన్ని ఏ వివిధ పథకాల కింద ఇచ్చిన రోడ్లు గ్రాంట్లు పక్కదారి పట్టిస్తున్నారు. కేంద్రానికి మ్యాచింగ్ గా చెల్లించవలసిన డబ్బులు చెల్లించడం రైల్వే ప్రాజెక్టులు కానీ మెట్రో ప్రాజెక్టులు కానీ అన్ని కూడా పక్కదారి పెట్టిపోతా ఉన్నాయి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే,
ఆఖరికి రాజధాని అమరావతిలో గతంలో వేసిన రోడ్లు కూడా తవ్వుకొని అమ్ముకునే దౌర్భాగ్యం ఈ ప్రభుత్వం ఉంది. ఇసుక కంకర ఇనువు అన్ని దోపిడీ చేసేస్తున్నారు అమరావతి. ఇది ఈ పరిస్థితి వీళ్ళు చేయలేరు. ఎందుకంటే అప్పు పుట్టదు, అప్పు ఇచ్చేవాళ్ళు లేడు. దొడ్డిదారుల రకరకాల అప్పులు ఎఫ్ఆర్ఎంబి పరిమితికి మించి అప్పులు చేసే కార్యక్రమం చేస్తున్నారు. కేంద్రాన్ని కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. కేంద్రం వాళ్ళ కళ్ళు తెరుస్తా ఉంది. మళ్ళీ ఈ రాష్ట్రం అప్పు చేసి పప్పుగుడితో ఎన్నాళ్ళు గడుపుతామా? అప్పు వడ్డీ అన్ని కట్టాలి కదా. అంటే రాబోయే ప్రభుత్వాలకి ముందుగానే అప్పు చేసి పెడతా ఉన్నారు. రాబోయే 20 ఏళ్ళకు కూడా అప్పులు ముందే చేసి దాంట్లో 80% వీళ్ళు దోచుకుని వెళ్ళిపోతా ఉన్నారు. రైట్, బుచ్చయ్య చౌదరి గారు ఇంకొక అంశం.